అక్కడ ప్రతి వితంతువుకి, ప్రతి వృద్ధుడికి, ప్రతి వికలాంగుడికి కూడా ఆత్మగౌరవ సమస్య. ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ కోసం ఆఫీస్కు వెళ్ళి గంటల గంటల 10 మందిలో వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి పెన్షన్లు తెచ్చుకుంటున్నారన్నటువంటి ఒక ఉద్దేశం ప్రజల్లో పబ్లిక్గా చూసేటువంటి పరిస్థితి నుంచి ఒక ఆత్మగౌరవంతో ఎవరికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది వాళ్ళు ఎవరు అన్నది మూడో కంటికి తెలవకుండా వారింటి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఒక బాధ్యతగా వాళ్ళ హక్కుగా వాళ్ళు పెన్షన్ని అందుతున్నారు. ఈరోజు పేదవాడికి కావచ్చు, ధనికుడికి కావచ్చు, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జీవించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా కావలసినది పిల్లలకి చదువులు, ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రాణం పోకుండా, ఆర్థికంగా భారం కాకుండా, అప్పులు పాలు కాకుండా వైద్యం చేయించేటువంటి ప్రభుత్వం. అదేవిధంగా పేదవాడు కోరుకునేది ఒక ఆత్మగౌరవాన్ని. ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి స్కీములు పేదవాళ్ళకు అందుతాయి. వాటిల్లో పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు, ఏ కార్యక్రమం అయినా సరే తీసుకునేటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి తప్పించి మూడో కంటికి కూడా తెలవకుండా ప్రతి కుటుంబం కూడా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, ఆత్మగౌరవంతో జీవించేటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఈరోజు దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల ఆలోచనలతో వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇస్తే వాళ్ళు ఏదో వయసులు చేసినటువంటి దుష్టుడు, దుర్మార్గుడు 420 గారు చంద్రబాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఇంటిలో బియ్యం తీసుకుంటున్నారు, ఏ ఇంటిలో పెన్షన్ తీసుకుంటున్నారు, ఏ ఇంటిలో ఆరోగ్యశ్రీతో డబ్బులు ఖర్చు పెట్టించారు, ఏ ఇంటిలో భరోసా వచ్చింది, ఏ ఇంటిలో ఆసరా ఇచ్చారు, ఎవరన్నా పక్కింటి అడిగినా తెలుసా? ఆ కుటుంబానికి ప్రభుత్వానికి తప్పించి ఈరోజు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చీప్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగి వాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి దుర్మార్గ మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్న చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేటువంటి సొంతంగా ప్రకటించుకున్నటువంటి మేధావులకు కానీ పచ్చ మీడియాని కానీ ఆత్మగౌరవం అంటే ఏంటి? మీకే ఉంటుంది ఆత్మగౌరవం, మీకే ఉంటాయి గౌరవ మర్యాదలు, మీ కుటుంబ సభ్యులకు ఉంటాయి గౌరవ మర్యాదలు. ఒక వికలాంగుని రోడ్డు మీద నడుచుకుంటావు లేకపోతే రోడ్డు మీద నలుగురు మోసుకుని వెళ్ళి పెన్షన్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇవ్వాల్సినటువంటి కర్మ పట్టించింది ఎవడో నువ్వు కాదు. ఒక వితంతున్న రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి పెన్షన్ తీసుకునేటువంటి కర్మ పట్టించింది నువ్వు కాదా? ఒక వృద్ధుల్ని 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్ని ఇంటికాడ చల్లగా ఉండాల్సినటువంటి వృద్ధుల్ని మండు టెండలో మలమల మాడుస్తా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టినటువంటి వెదవి 420 గాడు నువ్వు కాదా? ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినది ఆత్మగౌరవం. మీ ఇంట్లో మీరుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీములు డిబిటీ ఆయన బటన్ నొక్కుతాడు మీ అకౌంట్ డబ్బులు వస్తాయి మూడో గంటకి తెలుసా? మీ వాలంటీర్ పొద్దున్నే తలుపు కొట్టి కోడి కుయ్యక ముందే మీ దగ్గర డబ్బులు ఇచ్చేటువంటి 66 లక్షల మందికి 3 గంటల్లో డిస్పాచ్ చేసేటువంటి ఒక యంత్రాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా కూడా ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడతా కదా, పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడతా కదా. ఈరోజు సిగ్గు లేకుండా ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు సచివాలయాల దగ్గర వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని పడిగాపులు పడి ఎవరెవరు పెన్షన్లు తీసుకుంటున్నారు ఏంటని ఈరోజు పబ్లిక్గా 10 మందికి తెలిసేటట్టు చేసినటువంటి దుర్మార్గుడు. మీ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా, మీ పిల్లలు చదువుకోవాలన్నా, మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇల్లులో మీరు మీ కుటుంబం గడపాలన్నా, ప్రభుత్వం నుంచి మీకు ఆర్థికంగా ఏదో రకంగా చేయూత రావాలన్నా, మీ కుటుంబాలు బాగుపడాలన్నా, మీ పిల్లలు చదువుకోవాలన్నా,
ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అవుతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఈ స్కీములు కానీ ఈ ఆత్మగౌరవాన్ని కానీ కాపాడగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టల. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాపాడగలడు. ఈరోజు పబ్లిసిటీ పిచ్చితో అధికారం ఉన్నట్టు కావాలన్నటువంటి దాహంతో సొంత మామని వెన్నుపోటు పడిచినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కూడా అక్రమ కలయిక, ఇది అక్రమ సంబంధాలతో కలయిక. జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, వీళ్ళు అధికారంలోకి రావాలి, వాళ్ళు పార్టీని పికప్ చేసుకోవాలి. ఇంకోటి 0%. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.